మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్స్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి। అస్మద్ గురుభ్యో నమః హరిహరాయ నమః దామోదరాయ నమః। ఈ రోజు మనము కార్తీక మాసములో కార్తీక పురాణము 12వ అధ్యాయంలోకి ప్రవేశించాము। ఈ అధ్యాయంలో సాలగ్రామ మహిమలను గురించి, కార్తీక సోమవారంలో కార్తీక ద్వాదశి వ్రతంను గురించి తెలిపారు। గరుడ గమన తవ చరణ కమల మిహల మనసిలసతు మమ నిత్యం, గరుడ గమన తవ చరణ కమల మిహ మనసిలసతు మమ నిత్యం, మనసిలసతు మమ నిత్యం। मम तापमपाकुरु देवा, मम पापमपाकुरु देवा, मम तापमपाकुरु देवा, मम पापमपाकुरु देवा। जलजनयन विधिनमुचिहरण मुख विबुध विनुत पद पद्मा, जलजनयन विधिनमुचिहरण मुख विबुध विनुत पद पद्मा, विबुध विनुत पद पद्मा। मम पापमपाकुरु देवा, मम तापमपाकुरु देवा। भुजग शयन भव मदन जनक मम जनन मरण भयहारी, भुजग शयन भव मदन जनक मम जनन मरण भयहारी, जनन मरण भयहारी। मम तापमपाकुरु देवा, मम पापमपाकुरु देवा, मम तापमपाकुरु देवा, मम पापमपाकुरु देवा। शङ्खचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरणा, शङ्खचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरणा, सर्वलोकशरणा। मम तापमपाकुरु देवा, मम पापमपाकुरु देवा, मम तापमपाकुरु देवा, मम पापमपाकुरु देवा। अगणित गुणगण अशरण शरणद विदलित सुररिपुजाला, अगणित गुणगण अशरण शरणद विदलित सुररिपुजाला, विदलित सुररिपुजाला। मम तापमपाकुरु देवा, मम पापमपाकुरु देवा, मम तापमपाकुरु देवा, मम पापमपाकुरु देवा। भक्त्यवर्यमिह भूरि करुणया पाहि भारती तीर्थं, भक्त्यवर्यमिह भूरि करुणया पाहि भारती तीर्थं, पाहि भारती तीर्थं। मम तापमपाकुरु देवा, मम पापमपाकुरु देवा, मम तापमपाकुरु देवा, मम पापमपाकुरु देवा। गरुड गमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यं, मनसि लसतु मम नित्यं। मम तापमपाकुरु देवा, मम पापमपाकुरु देवा, मम तापमपाकुरु देवा, मम पापमपाकुरु देवा। 12వ అధ్యాయము ద్వాదశి ప్రశంస। మహారాజా, కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి, సాలగ్రామపు మహిమలను గురించి వివరించెదను వినుము అని వశిష్ఠ మహాముని ఈ విధముగా తెలియజేసిరి। కార్తీక సోమవారం నాడు ఉదయముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేయవలెను। తర్వాత శక్తి కొద్దీ బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలమున శివాలయంనకు కానీ విష్ణువాలయంనకు కానీ వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనం చేసుకొని పిమ్మట భుజింపవలెను. ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే కాక మోక్షం కూడా పొందుదురు. కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతము ఆచరించినచో 100 రెట్లు ఫలితం కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విష్ణువాలయంనకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన 1 కోటి యజ్ఞముల ఫలితం కలుగుతుంది. ఈ విధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానం చేసి 1 కోటి బ్రాహ్మణులకు భోజన దానం చేసిన ఎంత పుణ్యం కలుగుతుందో దానికంటే అధికంగా ఫలం కలుగుతుంది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపాన్పు నుండి లేచును. కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము. ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి, ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి, దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకంలో స్వర్గసుఖములు అందుదురు. కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలం కలుగుతుంది. మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున, కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మమందు చేసిన సకల పాపములు హరించును. ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును. దీనికి ఉదాహరణముగా ఒక కథ కలదు, శ్రద్ధగా ఆలకింపుము. సాలగ్రామ దాన మహిమ. పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందలి ఒకానొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెడివాడు. వాడు మిగుల దురాశాపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మాలు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడిని అని విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యమును ఎలాగ అపహరించాలి అనే తలంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలం గడుపుచుండేవాడు. అతడు ఒకనాడు తన గ్రామమునకు సమీపంలో ఉన్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను. మరికొంత కాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడుగగా ఆ విప్రుడు, అయ్యా, తమకు ఇయ్యవలసిన ధనము 1 నెల రోజుల గడువులో ఇవ్వగలను. మీ రుణము ఉంచుకోను. ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మమునైనను మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకుంటాను అని సవినయముగా వేడుకున్నాడు. ఆ మాటలకు కోమటి మండిపడి, అట్లు వీలు లేదు, నా సొమ్ము నాకిప్పుడే ఇయ్యాలి, లేని ఎడల నీ కంఠాన్ని నరికి వేస్తాను అని ఆవేశం కొద్దీ వెనుక ముందు ఆలోచించక తన మొలకున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకను కోసివేసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయెను. ఆ కోమటి భయపడి, అక్కడెన్ననే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకొందురు అని జడిసి తన గ్రామానికి పారిపోయెను. బ్రాహ్మణ హత్య మహాపాపం. కాబట్టి అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య పాపము ఆవహించి కుష్ఠవ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించెను. వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకొని పోయి రౌరవాది నరకకూపంలో పడద్రోసిరి. ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేస్తూ పుణ్యకార్యాలు ఆచరిస్తూ నీడ కొరకు చెట్లు నాటిస్తూ నూతులు చెరువులు త్రవ్విస్తూ సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించాడు. ఇట్లుండగా కొంతకాలంనకు త్రిలోక సంచారియగు నారదుల వారు యమలోకం దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేంచేసిరి. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావా, నా పుణ్యం కొద్దీ నేను తమ దర్శనం లభించినది. నేను ధన్యుడను. నా జన్మ తరించినది. నా ఇల్లు పావనమైనది. శక్తి కొలది నీ చేయు సత్కార్యములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయుడై వేడుకొనెను. అంత నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీరా, నేను నీకొక హితవు చెప్పదలచి వచ్చి తిని. శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము. ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగును. నాలుగు జాతులలో ఏ జాతి వారైనను, స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి యందు ఉండగా నిష్ఠగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానాలు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవిస్తున్నాడు. అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానం చేయక తప్పదు. అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొనుము అని చెప్పెను. అంతట ధర్మవీరుడు, నారద మునివర్య, నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటిని. అటువంటి దానాలు చేయగా నా తండ్రికి మోక్షం కలుగనప్పుడు ఈ సాలగ్రామము అనే రాతిని దానం చేస్తే మాత్రం ఆయన ఉద్ధరింపబడతాడా అనే సంశయం నాకు కలుగుతుంది. దీనివల్ల ఆకలి కొన్నవానికి ఆకలి తీరుతుందా? దాహం కొన్నవానికి దాహం తీరుతుందా? ఎందులకి దానం చేయాలి? నేను ఈ సాలగ్రామ దానం చెయ్యను అని నిష్కర్షగా పలికెను. ధర్మవీరుని అవివేకానికి విచారించి, వైశ్యుడా, సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించితివి. అది శిల కాదు, శ్రీహరి యొక్క స్వరూపము. అన్ని దానాల కంటే సాలగ్రామ దానం చేసినచో కలుగు ఫలము గొప్పది. నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తిని కావింపనించితివేని ఈ దానము తప్ప మరో మార్గం లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. ధర్మవీరుడు ధనబలం కలవాడై ఉండియు దాన సామర్థ్యం కలిగి ఉండియు కూడా సాలగ్రామ దానం చేయలేదు. కొంతకాలానికి అతడు చనిపోయెను. నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిని పెట్టుట చేత మరణానంతరము 7 జన్మలయందు పులి అయి పుట్టి, మరి 3 జన్మలయందు వానరమై పుట్టి, 5 జన్మలు ఎద్దుగా పుట్టి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మలు పందిగా జన్మించి ఉండెను. అట్లు జరిగిన తర్వాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేసెను. పెండ్లైన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయెను. చిన్నతనమందే ఆమెకు అష్ట కష్టాలు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగినది అని దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానం చేయించి, నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును దారపోయించెను. ఆ రోజు కార్తీక సోమవారం అగుట వలనను ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించెను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమున కరిగిరి. మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారునిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానం చేయుచు ముక్తి నొందెను. కావున ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాని ఫలము ఇంత అంతా కాదు, ఎంతో ఘనమైనది. కావున నీవును ఆ సాలగ్రామ దానమును చేయుము. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 12వ అధ్యాయము 12వ రోజు పారాయణము సమాప్తము.